Hello friends, welcome to Companies by Product. Ivalti mana analyze ayyabe company vachetappudiki Manappuram Finance. Manappuram Finance anedi 1992 lo establish cheyatam ayithe jarigindi. Deeni oka headquarters vachetappudiki Thrissur. So idu oka NBFC. Bank ki NBFC ki unna major difference entante NBFC anedi డిపాజిట్స్ అనేవి బ్యాంక్స్ అనేది డిపాజిట్స్ అనేవి తీసుకుంటాయి, అదే ఎన్బిఎఫ్సి వచ్చేటప్పటికి డిపాజిట్స్ అనేవి తీసుకోవు. డిపాజిట్స్ అంటే ఏంటి? డిపాజిట్స్ అంటే మనం సేవింగ్స్ అకౌంట్లో కరెంట్ అకౌంట్లో మనీ అనేది డిపాజిట్ చేస్తాం కదా, అవి బ్యాంక్స్ అనేవి తీసుకుంటాయి కానీ ఎన్బిఎఫ్సి వాళ్ళు అనేది తీసుకోరు. అది ఒక మేజర్ డిఫరెన్స్. ఇంకా చాలానే ఉన్నాయి కానీ ఇది ఒక మేజర్ డిఫరెన్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వీళ్ళొక్క రెవెన్యూ బ్రేక్డౌన్ ఎలా ఉందనేది చూద్దాం. వీళ్ళ ఒక రెవెన్యూ బ్రేక్డౌన్ వచ్చేటప్పటికి గోల్డ్ లోన్ అండ్ అదర్స్ నుంచి 83.8%, మైక్రో ఫినాన్స్ నుంచి 16.2%. ఈ గోల్డ్ లోన్ అండ్ అదర్స్ అంటే ఏంటి? గోల్డ్ లోన్ అంటే సపోజ్ మీకు కొంత మనీ అనేది కావాలనుకోండి, వీళ్ళ దగ్గర మనం గోల్డ్ అనేది తాకట్టు పెడితే వాళ్ళు మనీ అనేది ఇస్తారు. సో సపోజ్ ఇవాళ మనం ఒక గోల్డ్ ప్రైస్ వచ్చేటప్పటికి 50,000 ఉందనుకోండి, 10 grams. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక గోల్డ్ లోన్ అనేది ఆ గోల్డ్ ఒక 75-90% మాత్రమే ఇస్తారు. మైక్రో ఫినాన్స్ వచ్చేటప్పటికి స్మాల్ లోన్స్. నెక్స్ట్ వీళ్ళొక్క లొకేషన్స్ వచ్చేటప్పటికి సౌత్ ఇండియాలో 55.2%, వెస్ట్ ఇండియాలో 18.3%, నార్త్ ఇండియా 14%, ఈస్ట్ ఇండియా 12.6%. వీళ్ళకు గోల్డ్ లోన్స్ అనేది మేజర్గా ఏ లొకేషన్స్లో వీళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు? వీళ్ళకు గోల్డ్ లోన్ లొకేషన్స్ వచ్చేటప్పటికి సౌత్ ఇండియాలో 58%, వెస్ట్ ఇండియాలో 17.3%, నార్త్ ఇండియాలో 13.4%, ఈస్ట్ ఇండియా 11.3%. అందులో కూడా అర్బన్ 34.7%, సెమీ అర్బన్ 31.9%, మెట్రో 22.5%, రూరల్ 10.9%. నెక్స్ట్ వీళ్ళొక్క మైక్రో ఫినాన్స్ వచ్చేటప్పుడు సౌత్ ఇండియా 40.6%, వెస్ట్ ఇండియా 23.4%, నార్త్ ఇండియా 16.8%, ఈస్ట్ ఇండియా 19.2%. ఇది ఒక ఎన్బిఎఫ్సి అనుకున్నాం కదా, వీళ్ళకి డిపాజిట్స్ అనేవి ఉండవనుకున్నాం కదా. సో వీళ్ళు మనీ అనేది రైజ్ చేయాలి కదా, ఐదర్ బ్యాంక్స్ నుంచి కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, ఫారెన్ నుంచి కానివ్వండి, అలాగా మనీ అనేది రైజ్ చేయాలి కదా. సో ఇప్పుడు వీళ్ళొక్క బారోయింగ్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. వీళ్ళొక్క బారోయింగ్స్ బ్రేకప్ ఎలా ఉందనేది చూద్దాం. వీళ్ళొక్క బారోయింగ్స్ బ్రేకప్ వచ్చేటప్పటికి WCDL ఆర్ CC, టర్మ్ లోన్, NCD అండ్ బాండ్స్, ECB, కమర్షియల్ పేపర్స్, అదర్స్. సో ఇవన్నీ అంటే ఏంటి? WCDL ఆర్ CC అంటే ఏంటి? WCDL అంటే వర్కింగ్ క్యాపిటల్ డిమాండ్ లోన్. వర్కింగ్ క్యాపిటల్ అంటే వీళ్ళొక్క బిజినెస్ నుంచి వీళ్ళొక్క లోన్ అనేది డిమాండ్ చేస్తారు, అదే WCDL. అంటే వాళ్ళొక్క బిజినెస్ని చూసి వాళ్ళకి లోన్స్ అనేది ఇస్తారు, కేవలం వాళ్ళొక్క బిజినెస్ని చూసి. 19% వచ్చేటప్పటికి టర్మ్ లోన్. టర్మ్ లోన్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఆర్ లాంగ్ టర్మ్ లోన్స్, అంటే ఒక ఈఎంఐ ప్రొసీజర్ టైప్ అనేది వీళ్ళు లోన్స్ అనేది పే చేస్తారు, అది వచ్చేటప్పటికి 19%. నెక్స్ట్ వీళ్ళొక్క NCD అండ్ బాండ్స్ వచ్చేటప్పటికి 29%. ఈ NCD అండ్ బాండ్స్ అంటే ఏంటి? మనం బయట కొన్ని చోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ అలాంటివి చేస్తుంటాం కదా, సో ఆ కంపెనీ వాళ్ళు కూడా అలాంటివి చేసి వాటి నుంచి వీళ్ళు బారోయింగ్స్ అనేది చేస్తున్నారు. అది వచ్చేటప్పటికి ఇయర్ ఆన్ ఇయర్గా కనుక మీరు గమనిస్తే ఇక్కడ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్, ప్రీవియస్ క్వార్టర్ కన్నా కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తున్నారు. కేవలం వీళ్ళు డిపాజిట్ చేసిన డబ్బుల నుంచి వీళ్ళు మనీ అనేది రైజ్ చేస్తున్నారు, ఇది మనం మేజర్ పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ECB. ECB అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో కాకుండా బయట దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది తెచ్చుకుంటాం, ఐదర్ బ్యాంక్స్ ఆర్ ఇండివిజువల్స్ వాటిల దగ్గర నుంచి. కమర్షియల్ పేపర్ అంటే కేవలం మనల్ని చూసి డబ్బులు అనేది ఇస్తున్నారు, అంటే ఆ మనిషి మీద నమ్మకంతో డబ్బులు అనేది ఇస్తున్నారు, అది వీళ్ళు
లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ ఈ క్వార్టర్ కన్నా కూడా వీళ్ళు ఈ బారోయింగ్స్ అనేది తగ్గించుకోవటం అనేది జరిగింది. ఇందులో కమర్షియల్ పేపర్స్లో సేమ్ అలాగే వీళ్ళొక్క డబ్ల్యూసీడిఎల్ ఆర్సీసీ నుంచి కూడా వీళ్ళొక్క బారోయింగ్స్ అనేది తగ్గించుకుంటున్నారు. అది వీళ్ళొక్క ఎన్సీడిఎన్ బాండ్స్ నుంచి వీళ్ళు పెంచుకోవటం అనేది జరుగుతుంది. మేజర్ పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు దీన్ని మనం. ఇది వచ్చేటప్పటికి తగ్గుతున్నా సరే మనం మేజర్ పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి వీళ్ళొక్క మనీ నుంచి వీళ్ళు మనీ అనేది రైజ్ చేస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి బయట బ్యాంక్స్ దగ్గర నుంచి అలాగా రైజ్ చేస్తారు. నెక్స్ట్ మనం బ్యాంక్స్లో మాట్లాడుకున్నప్పుడు ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమనుకున్నాం, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ఎన్పిఏ, గ్రాస్ ఎన్పిఏ. ఈ నెట్ ఎన్పిఏ అంటే ఏంటి, గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటి? నెట్ ఎన్పిఏ అంటే సపోజ్ వీళ్ళు ఒక 100 crores బిజినెస్ అనుకోండి, అందులో 80 crores రికవరీ అవ్వటం అనేది జరిగింది, ఒక 20 crores మాత్రం అవ్వలేదు. ఈ 80 crores సపోజ్ వీళ్ళకి ఒక 10 crores ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఈ 20 crores వీళ్ళు పే చెయ్యలేరు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 10 crores నుంచి కొంత మనీ అనేది పక్కన పెడతారు. సపోజ్ ఆ 10 crores ఒక 5 crores పక్కన పెట్టారు అనుకోండి, ఈ 20 crores 5 crores తీసేస్తే అంత 15 crores. ఈ 15 crores అనేవి నెట్ ఎన్పిఏ కింద చూపిస్తారు. ఈ 15 crores 5 crores కలపక ముందు ఎంత ఉంది, 20 crores, దాన్ని గ్రాస్ ఎన్పిఏ కింద చూపిస్తారు. నెట్ ఎన్పిఏ అంటే నెట్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్, గ్రాస్ ఎన్పిఏ అంటే మనం 5 crores కలపక ముందు ఉంది కదా 20 crores, దాన్ని గ్రాస్ ఎన్పిఏ అని అంటారు. సో వీళ్ళొక్క నెట్ ఎన్పిఏ ఎంత ఉంది, గ్రాస్ ఎన్పిఏ ఎంత ఉంది. వీళ్ళొక్క నెట్ ఎన్పిఏ వచ్చేటప్పటికి 0.70%, గ్రాస్ ఎన్పిఏ వచ్చేటప్పటికి 1.10%. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏంటంటే వీళ్ళకి వడ్డీ ద్వారా మనీ అనేది వస్తుంది కదా, అంటే బయట నుంచి కొంత మనీ అనేది వీళ్ళు వడ్డీలకి ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఆ వడ్డీ అనేది సపోజ్ ఒక 10% అనుకోండి, అంటే వీళ్ళకి వస్తున్న వడ్డీ 10%. వీళ్ళు అప్పులు అనేది చేస్తున్నారు కదా, దానికను వీళ్ళొక్క బారోయింగ్స్ అనేది సపోజ్ ఒక 5% అనుకోండి, 10-5 అంటే అంత 5%, అది వీళ్ళొక్క ప్రాఫిట్ అన్నట్టే కదా, అంటే వీళ్ళకి 10% వస్తుంది, వీళ్ళు వస్తుంది మాత్రం 5%. ఒక 5% అనేది మిగులుతుంది కదా, ఆ 5% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కింద చూపిస్తారు. వీళ్ళొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేటప్పటికి 15.60%. నెక్స్ట్ వీళ్ళొక్క బారోయింగ్స్ పర్సంటేజ్ ఆన్ యావరేజ్గా వచ్చేటప్పటికి 9%. నెక్స్ట్ వీళ్ళొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది, వీళ్ళొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి వీళ్ళొక్క వీళ్ళు ఇస్తున్న లోన్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్గా పెరుగుతున్నాయి, దాన్నే వీళ్ళు సేల్స్ కింద చూపిస్తున్నారు. సేల్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్గా పెరుగుతున్నాయి, దానికి తగ్గట్టే ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ కూడా వీళ్ళొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 1010 crores. మనం ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసినా సరే, ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా సరే పెరగటం అనేది జరిగింది. తర్వాత వీళ్ళొక్క వడ్డీలు అనేవి కట్టాలి కదా, వీళ్ళొక్క వడ్డీలు మళ్ళీ డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ట్యాక్సెస్ ఇవన్నీ పోను వీళ్ళకి వచ్చేది వచ్చేటప్పటికి 406 crores ప్రాఫిట్గా అయితే పోస్ట్ చేశారు ఈ క్వార్టర్. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా సరే పెరగటం అనేది జరిగింది, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినా సరే పెరగటం అనేది జరిగింది. నెక్స్ట్ వీళ్ళొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, వీళ్ళొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ప్రమోటర్స్ 35%, మ్యూచువల్ ఫండ్స్ 7.6%, ఇన్సూరెన్స్ 0.3%, ఎఫ్ఐఐ 39.1%, షేర్ హోల్డింగ్ అదర్స్ 17.2%, డిఐఐ అదర్స్ 0.7%. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.